हेलो फ्रेंड्स, నేను రాజు గారు. వైఎస్ శర్మిల కేసీఆర్ ని అలాగే కేటీఆర్ ని టార్గెట్ చేసుకొని చాలా తీవ్రమైన విమర్శలు చేస్తా ఉంది. అసలు ఎవరు ఊహించని విధంగా ఆమె విమర్శలు చేస్తున్నా కూడా ఇప్పటివరకు ఏ ఒక్క టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కానీ, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, టిఆర్ఎస్ పార్టీ అధినాయకులు కానీ ఆమెను ఖండించిన దాఖలాలు లేవు ఇప్పటివరకు. అంటే ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టిన తర్వాత నుంచి ఇప్పటివరకు షర్మిల కేసీఆర్ని చాలా పెద్ద ఎత్తున టార్గెట్ చేసి విమర్శలు చేస్తూ ఉంది. అయితే ఇప్పటివరకు ఎవరు కూడా ఆమె విమర్శలకి ప్రతి విమర్శలు చేసిన సందర్భాలు చాలా చాలా తక్కువ. అసలు అంటే పట్టించుకోనంత విధంగా ఆమెను వదిలేశారు. అంటే ఆమెపై విమర్శలు చేయకపోవడానికి కారణాలు ఏంటి? ఎందుకు టీఆర్ఎస్ పార్టీ షర్మిల అంత విమర్శలు చేసినా కూడా వీళ్ళు ప్రతి విమర్శలు ఎందుకు చేయట్లేదు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్. అయితే ఇక్కడ చాలా రోజుల నుంచి అంటే ఆమె పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక పెద్ద డౌట్ ఏంటంటే కేసీఆరే ఈ షర్మిలని తెలంగాణలోకి ఎంటర్ చేశారు. తెలంగాణలో ఆమె పార్టీ పెట్టే విధంగా ఉసిగొల్పిందే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ వర్గాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అదే అని ఇప్పటికీ నమ్ముతున్నారు. మరి కేసీఆరే ఆమెతో పార్టీ పెట్టించినాక ఆమెనే కేసీఆర్ని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉంది అనేదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్. అయితే కేసీఆర్కి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి రిలేషన్ ఉంది. మరీ ముఖ్యంగా ఇక్కడ తెలంగాణలో ఆమె చేత పార్టీ పెట్టించి ఇక్కడ ఏదైతే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు, అలాగే ఏదైతే క్రిస్టియన్ మైనారిటీల ఓట్లను ఆమె చీల్స్తే మనం మళ్ళీ అధికారంలోకి రావచ్చనే ఒకే ఒక ఉద్దేశంతో ఆమెతో కేసీఆర్ పార్టీ పెట్టించారు. పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇప్పటికీ కూడా రాజకీయ విశ్లేషకులు కానీ చాలామంది ఇతర పార్టీల నాయకులు కూడా అదే మాట్లాడతారు. కేసీఆర్ ఆమెను తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు, కానీ ఆమె ఏకోయి మేకులా తయారవుతుంది. అంటే ఇక్కడ ఆమెను ఏదో లైట్గా తీసుకొని పార్టీని పెట్టి కొన్ని ఓట్లు చీల్చుతుందనుకుంటే ఆమె ప్రస్తుతానికైతే కేసీఆర్నే టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా వైఎస్ షర్మిలకి తెలంగాణలో ముఖ్యమంత్రి అవ్వాలనే ఒక బలమైన కోరికతో ఆమె అడుగుపెట్టింది. ఏదో పార్టీ పెట్టాము అంటే ఏదో లైట్గా తీసుకోవట్లేదు ఆమె పాదయాత్రలు అంటూ, వాళ్ళన్న ఏదైతే చేసి పాదయాత్రలు చేసి అధికారంలోకి వచ్చాడో ఈమె కూడా సేమ్ టు సేమ్ అదే స్ట్రాటజీని ఫాలో అవుతూ తెలంగాణలో పెద్ద ఎత్తున తిరుగుతూ, మరీ ముఖ్యంగా దొర అంటూ చాలా విచిత్రమైన కామెంట్ చేస్తూ కేసీఆర్ని అయితే తీవ్ర విమర్శలు చేస్తూ ఉంది. కానీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినాయకుల దగ్గర నుంచి కార్యకర్తల వరకు ఎందుకు ఆమెని వదిలేశారు, ఎందుకు ఆమెపై ప్రతి విమర్శలు చేయట్లేదు అనేది ఇప్పుడు ఎవరికీ అర్థం కాని క్వశ్చన్. అయితే వీళ్ళు ఏమంటారంటే మేము ఆమెను లైట్గా తీసుకున్నాం అంటారు. సరే, మీరు ఆమెను లైట్గా తీసుకున్నారంటే ఇదే కామెంట్లు, అంటే ఇంత తీవ్రమైన పదజాలం గనక ఏ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, కార్యకర్తలు, నాయకులు చేసి ఉంటే వాళ్లకు తీవ్ర విమర్శలు అంటే తీవ్రమైన ప్రతిదాడులు ఉంటాయి. అలాగే కేఏ పాల్ లాంటి వ్యక్తి కేసీఆర్పై విమర్శలు చేసినందుకు ఆయనను కొట్టారు. అలాగే పవన్ కళ్యాణ్ కేసీఆర్పై విమర్శలు చేసినందుకు వెంటనే కేసీఆర్ కూడా ఆయనపై చాలా పెద్ద తీవ్ర స్థాయిలో ప్రతి విమర్శలు చేశారు. అలాగే రేవంత్ రెడ్డి ఏ కామెంట్ చేసినా కూడా ఆయనపై కూడా తీవ్ర స్థాయిలో కామెంట్ చేస్తారు. మరీ ముఖ్యంగా రీసెంట్గా తీసుకుంటే నిర్మలా సీతారామన్ కామరెడ్డికి వచ్చినప్పుడు ఆమె కేసీఆర్ని టార్గెట్ చేసుకొని విమర్శలు చేశారు. అంటే కేంద్ర ప్రభుత్వంకి సంబంధించిన పథకాలలో మోడీ ఫోటో ఎందుకు పెట్టట్లేదు అంటూ ఆమె విమర్శించినందుకు, ఆమె అడిగినందుకు ఆమెను తీవ్ర స్థాయిలో ఆమెపై ప్రతి విమర్శలు చేశారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల దగ్గర నుంచి మొదలు పెడితే హరీష్ రావు దాకా పెద్ద ఎత్తున, అలాగే కేటీఆర్ వరకు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ బీజేపీ ఎలాంటి విమర్శలు చేసినా బీజేపీకి ఏమాత్రం తగ్గకుండా ధీటుగా ప్రతి విమర్శలు చేస్తూ ఉంటారు ఈ టీఆర్ఎస్ వర్గాలు. మరి ఎందుకు షర్మిల విషయంలో ఎందుకు విమర్శలు చేయట్లేదు? అంటే వీళ్ళ మధ్యన ఒక లోపాయకర ఒప్పందం ఉందా? మరి లోపాయకర ఒప్పందం ఉన్నప్పుడు షర్మిల ఇంత తీవ్ర స్థాయిలో కేసీఆర్ని కేటీఆర్ని టార్గెట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే వీళ్ళు ఏదో ఆమె జస్ట్ పార్టీ పెట్టి మామూలుగా జనాల్లోకి వెళ్ళే అవకాశం లేదు, మామూలుగా పార్టీ పెట్టి వదిలేస్తుంది, మహా అయితే కొన్ని ఓట్లు చీల్చుతుంది అని వీళ్ళు అనుకున్నారు. కానీ ఇక్కడ అది కాని పరిస్థితి. ఆమె కంప్లీట్గా ఖమ్మం జిల్లాను టార్గెట్ చేసింది. ఏదైతే ఖమ్మం జిల్లాలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఆ మూలాలు కంపల్సరీ ఉంటాయి. అక్కడ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకు మధ్య రకంగా ఉంటారు అక్కడ పీపుల్స్. అందుకే వాళ్ళని టార్గెట్ చేసి రేపు ఖమ్మం జిల్లాలో కనీసం 5 నుంచి 7 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా కొన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. అంటే మీరు అర్థం చేసుకోండి, అంటే ఇక్కడ కేసీఆర్ ఏదైతే ఆమెను తీసుకొచ్చి పెట్టుకున్నాడో ఆమెనే రేపు కేసీఆర్ని ఓడించడానికి అతిపెద్ద శక్తిగా మారబోతుందనే విషయం కొన్ని సర్వేలు, కొంతమంది రాజకీయ విశ్లేషకులు, కొంతమంది రాజకీయ నాయకులు బహిరంగంగానే చెప్తా ఉంటే, ఇక్కడ షర్మిల కూడా కేవలం
ఏదో కేసీఆర్కు మద్దతుగా ముందు వచ్చినా అంటే ఓట్లు చీల్చుతామని వచ్చినా ఆమె టార్గెట్ కూడా తెలంగాణలో జెండా పాతాలి, మెల్లగా తెలంగాణలో నిలబెట్టి తద్వారా వాళ్ళన్న రావాలి. మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ లేదంటే వైఎస్ఆర్ టీపీ పార్టీన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ఎంటర్ అవుతాడు. అంటే కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి అండ్ ఫ్యామిలీ కంప్లీట్గా తెలంగాణలో తిష్ట వేయాలనేది వాళ్ళ మొదటి నుంచి వాళ్ళ ప్లాన్. దానికి ఈయన అనవసరంగా ఆమెను లోపల తెలంగాణలోకి ఎంటర్ చేసి ఇప్పుడు అతిపెద్ద మూల్యం, భారీ మూల్యం చెల్లించుకోబోతున్నట్లుగా రాజకీయ విశ్లేషకులతో పాటు తెలంగాణలో ఉన్న సీనియర్ రాజకీయ నాయకులు కూడా రీసెంట్గా మాట్లాడిన సందర్భం ఇది. అయితే ఆమెకి ఇప్పటి నుంచేనే కౌంటర్ ఇచ్చుకుంటూ పోయి ఆమెను కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తే రాబోయే ఎన్నికల్లో ఎంత కొంత లాభం చేకూరుతుంది, కానీ ఆమెను అలాగే వదిలేస్తే కేసీఆర్కే డ్యామేజ్ అవుతుందని చాలామంది అంటూ ఉన్నారు. మరి చూడాలి ఎంత దూరం వెళ్తుంది, అలాగే షర్మిల ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అనేది వెయిట్ చేద్దాం.